మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తన గ్రంథం 38వ కీర్తన 9వ చరణం. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. చదివిన వాక్య భాగంలో అభిలాష అనేటువంటి మాటను మనం చూస్తాం. కీర్తనకారుడు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభువా నా అభిలాష అంతా నీకు తెలుసు, నాకు తేటగా నీకు నా అభిలాష కనబడుచున్నది. ఇంకా మాట్లాడితే నా నెట్టూర్పులు నా బాధలు ఏది కూడా నీకు కనపడకుండా నేను దాచుకోలేదు. నా సమస్త క్రియలు అంతరంగమున బాహ్యంగా అన్ని మొత్తం నీకు తెలిసే ఉన్నవి. నా అభిలాష మొత్తం అంతయు నువ్వు ఎరిగి ఉన్నావు అని అంటున్నాడు. ఇంతకీ మనం అభిలాష అంటే ఏంటి అని మనం చూసినట్లయితే, ఇన్ ఇంగ్లీష్ మనం చూస్తాం డిజైర్ అనగా కోరిక. దావీదు దగ్గరికి వెళ్ళి ఏమిటి నాయన నీ అభిలాష అని అడిగితే, అయ్యా నా అభిలాష దేవుని కొరకు ఒక ఆలయాన్ని కట్టాలని. నిజమే, ఆయన కోరుకుంటున్నాడు దేవుని కొరకు ఒక ఆలయాన్ని కట్టాలి. ఆయన నిబంధన మందస్సం పరిశుద్ధమైనది, అత్యున్నతమైనది, అది గుడారంలో ఉన్నది. నేనైతే విలాసవంతమైనటువంటి గుడారంలో సరంబి వేయబడినటువంటి ఎండల్లో నేను నివాసము చేస్తున్నాను, ఇది సరికాదు, నేను దేవుని కొరకు ఒక ఆలయాన్ని కడదామని అనుకుంటున్నాను, ఇది నా అభిలాష అని తన కోరికను తెలియచేస్తున్నాడు. ఇక మనం చూస్తాం దావీదుకు ఎందుకు అభిలాష కలిగింది అంటే, దావీదు తన నిట్టూర్పులో తన బాధల్లో వేదనలో బలహీనతలో దుఃఖములో మానని వేదనలో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. దేవుడు తనకు చేసినటువంటి కార్యాలు సహాయాలు క్రియలు మొత్తం మహత్కార్యాలన్నీ కూడా దావీదు గుర్తించినవాడుగా, ఇప్పుడు దావీదుకు దేవుని యందు ఒక అభిలాష కలిగి ఉన్నాడు, నేను దేవుని కొరకు ఒక ఆలయాన్ని కట్టాలి అని. సాధారణంగా లోకంలో చూస్తూ ఉంటే దేవుడు చేసిన కార్యాలను పొందుకోవడం, ఆయన ద్వారా మేలులను లబ్ధులను అనుభవించడం అంత మట్టుకే. కానీ వారి అభిలాష అంతరంగ ముందు ఏమై ఉన్నది అని మనం చూసినట్టయితే, ఈ కార్యం జరిగేంతవరకే దేవుడితో సహవాసం, మాకు పిల్లలు పుట్టేంతవరకే మందిరానికి వస్తాం, మా కొట్టు సమస్యలు కొట్టివేయబడేంతవరకే మందిరానికి వస్తాం, మా ఇల్లు కట్టుకునేంతవరకే మందిరానికి వస్తాం, మా అమ్మాయికి పెళ్లి జరిగేంతవరకే మందిరానికి వస్తాం, మా జీవితంలో ఆగిపోయిన ఆశీర్వాద కార్యాలు జరిగేంతవరకే మేము వస్తాం. ఆ తర్వాత వీరి అభిలాష అంతా లోకంలోకి, పాపం మీదకి, తుచ్చమైనటువంటి అభిలాషల మీదకి, తుచ్చమైనటువంటి శరీర కోరికల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. వీరి అభిలాష అంతా వీరి స్వకీయ స్వార్థాల నిమిత్తమే ఉంది తప్ప దేవుని నిమిత్తం ఏదీ లేదు. కానీ దావీదు దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలను మేలను పొందుకున్న తర్వాత ఇప్పుడు దావీదు అంటున్నాడు, ప్రభువా నేను ఏడుస్తున్న సంగతి నీకు తెలుసు, నేను గృహలో దాక్కొని మూలుగుతున్న సంగతి నీకు తెలుసు, నేను బాధపడుతున్న సంగతి నీకు తెలుసు. మరి ఇక నా కొరకు నువ్వు చేసిన కార్యాలను వివరించాలంటే నేను ఏమని వివరించగలను? వాటన్నింటినీ నేను రాజుదామనుకుంటానా? అవి లెక్కకు మించి ఉన్నాయ్యా, కాబట్టి నీ కొరకు నేను ఏదన్నా చేయాలి, నేను నీకు ఆలయమును కడతాను ప్రభువా అని తన అభిలాషను తెలియచేస్తున్నాడు. ఇంకా మనం చరిత్రలో మరికొందరి వద్దకు వెళ్తే, హిజ్కియా వద్దకు వెళ్తే హిజ్కియా అంటాడు, అప్పటి వరకు మూయబడినటువంటి దేవుని మందిరాన్ని తెరిపించి శుభ్రపరిపించి తను రాజుగా నియమించబడిన తర్వాత దేవుని ఆలయాన్ని పునఃప్రారంభించి ఇప్పుడు అంటున్నాడు, దేవుని ఆలయంలో బలులు ఏర్పాటు చేయాలి, దేవుని ఆలయంలో సంగీత ధ్వనులు ఏర్పాటు చేయాలి, ఇది నా అభిలాష, మనందరం కలిసి దేవుని ఆలయాన్ని మరలా పునఃప్రారంభిద్దాం అని తిరిగి దేవుని ఆలయంలో దేవుని కార్యాలు జరిగినట్లుగా హిజ్కియా పూనుకున్నాడు. హిజ్కియాను చూస్తే, అయ్యా హిజ్కియా మీ అభిలాష ఏమైనదంటే, ఆయన అంటాడు నేను దేవుని ఆలయాన్ని పునఃప్రారంభించాలి, ఆరాధనలు మళ్ళీ జరగాలి, పాప పరిహారార్థ బలులు సమాధాన బలులు ఇవన్నీ అర్పించాలి, అర్పణలు కొనసాగాలి, ధూపదవ్య నైవేద్యమును దేవునికి అంగీకారయుక్తంగా అర్పించాలి, సంగీత ధ్వనులు వినబడాలి, పరిశుద్ధ సంఘంగా మేము కూడుకోవాలి అని దేవుని కొరకు ఒక అభిలాష కలిగిన వాడుగా హిజ్కియా మనకు కనిపిస్తాడు. ఇలా మనం చూస్తూ ఉంటే ప్రతివారు ఒక అభిలాషను కలిగి ఉన్నారు. అబ్రహాంను కదిలిస్తే, అయ్యా అబ్రహాం మీ అభిలాష ఏమిటి అంటే, ఆయన నా దేవుడు నాకు చూపించినటువంటి ఆ గమ్యానికి చేరేంత వరకు అక్కడ నేను ఒక బలిపీఠంను కట్టి ఆయనకు ఆరాధన చేయాలి, ఈ మార్గంలో ఆయనకి నాకు నచ్చిన చోటల్లా మెచ్చిన చోటల్లా నాకు మనసుకు అనిపించిన చోటల్లా ఒక బలిపీఠంను కట్టి దేవునికి ఆరాధన చేయాలి, ఇదే నా దేవుని కొరకు నా కుమారుడైనా నేను ఇచ్చేస్తాను, ఇది నా అభిలాష, నా దేవుని కొరకు నేను సమస్తను అర్పించేస్తాను, ఇది నా అభిలాష అంటాడు.
మోషే అంటాడు, నేను రాజకుమారుడిగా నేను పిలువబడట కంటే, సుఖభోగములు అనుభవించట కంటే, దేవుని సమూహముతో సంఘముతో నేను ఈ అరణ్య యాత్రలో శ్రమను అనుభవించటే నాకు మేలు. ఇదే నా అభిలాష. నేను దేవుని చిత్తము చేయడానికే నేను ఉన్నాను. నా తుది శ్వాస వరకు దేవుని యొక్క పరిచర్యలో నా యొక్క శ్వాస నా గడియ ముగియాలనే నేను ఉన్నాను. ఇదే నా అభిలాష అంటాడు. ఇలా మనం ప్రతి వారిని చూస్తూ ఉంటే ప్రతి వారికి ఒక అభిలాషలు కలిగి ఉన్నాయి. అట్టి అభిలాషను బట్టే వారు దేవుని యొక్క మార్గములో ప్రత్యేకమైనటువంటి రాళ్ళ వలె మెరుస్తూ వారి యొక్క కిరీటములు తేచిరెళ్తూ ఉన్నాయి. అయితే నేటి దినాన ఈ అభిలాష ఏ విధంగా బైబిల్లో పోల్చబడింది, అభిలాషలో ఉన్నటువంటి వ్యత్యాసాలను మనం చూద్దాం. మొదటిగా తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారితో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపియున్నాడు. ఇక్కడ మనం చూస్తాం, ఇక్కడ ఒక అభిలాష కనిపిస్తుంది. ఇది దుర్నీతి యందు అభిలాష. అనగా ఇన్ ఇంగ్లీష్ ఇక్కడ రాయబడినటువంటి అభిలాషకు అర్థం అఫెక్షన్. అంటే మనిషికి ఉన్నటువంటి ఒక అఫెక్షన్, ఒక బంధం, ఒక అనురాగం, బాంధవ్యం. ఈ విషయాన్ని గురించి తెస్సలోనికి పత్రికలో పౌలు ఒక వివరణ ఇస్తున్నాడు. వారు దుర్నీతిని పుట్టించి సమస్త మోసముతో నశించున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఎందుచేత సత్యమును నమ్మక, సత్యాన్ని నమ్మక దుర్నీతి అందు అభిలాష కలిగి ఉంటారు. వీరు పాపము చేయడానికి వేగిర పడుతూ ఉంటారు, లోక ఇచ్ఛలకు పరిగెడుతూ ఉంటారు, సాతాను క్రియలు కొనసాగించడానికి సిద్ధముగా ఉంటారు. ఇట్టి వారు దుర్నీతి అందు అభిలాష కలిగిన వారుగా ఉన్నారు. వీరిని గురించి మనం చూస్తే అబద్ధములు నమ్ముతారు, మోసపు క్రియలు నమ్ముతారు, చీకటి కోణంలో జరిగే క్రియలన్నీ నమ్మేస్తారు. ప్రతిదాన్ని వీళ్ళు ఊరికి నమ్మేస్తారు. సత్య అసత్యాల యొక్క వ్యత్యాసము భేదం వీరికి తెలియదు. వీరు ఎటువంటి అభిలాష కలిగి ఉంటారంటే దుర్నీతి యందు అభిలాష కలిగి ఉంటారు. మనం చూస్తాం దీనికి సరైనటువంటి నిర్వచనము రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయం 1వ వచనంలో. అక్కడ మనం చూస్తాం యెహోషపాతు యూదారాజు, అహాబు ఇజ్రాయేలు రాజు. యెహోషపాతు అహాబుతో 1000 మంది తన కుమార్తెను పెళ్లి చేసుకొని అహాబుకు అల్లుడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు యెహోషపాతుతో అహాబు అంటున్నాడు, నా సహోదరుడా, నా ప్రేమైనటువంటి కుమారుడా, నాకు చాలా సన్నిహితుడా, నా శ్రేయోభిలాషి, నా కుటుంబంలో ఒక వ్యక్తి అని తనను కొన్ని మాటలతో సంతోషపరిచి ఇప్పుడు అంటాడు, యెహోషపాతు నీకు నేనంటే చాలా ఇష్టం కదా అన్నాడు. అవును, ఎందుకు ఇష్టం లేదు, మీ కుమార్తెనిచ్చి నాకు పెళ్లి చేసావు, మామవి కానీ తండ్రి లాంటి వాడివి, నువ్వు గొప్పవాడే, నువ్వు చెప్తే ఏదైనా చేస్తాను, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటున్నాడు. అహాబు అన్నాడు సరైన సమయం చూసి, యెహోషపాతు మనిద్దరం కలిసి రామోత్ గిలాద్ మీద యుద్ధానికి వెళ్దాం అన్నాడు. యెహోషపాతు అంటాడు, మామా నువ్వు ఏం చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటాడు. ఇక్కడ ఆ 22వ అధ్యాయం మొత్తం మనం చూస్తే నేను చెప్పే విషయాలన్నీ మీకు అక్కడ స్పష్టంగా ఉంటాయి. తర్వాత మీరు ఆ వాక్యాన్ని చదవండి. అయితే యెహోషపాతుకి అహాబు చెప్పిన వెంటనే యెహోషపాతు వెంటనే సిద్ధమన్నాడు, సరే అన్నాడు. వెంటనే యెహోషపాతు మంచి ఆత్మీయుడి, దేవుని చిత్తాన్ని అనుసరించి నడిచే వ్యక్తి. అయితే అహాబుతో అంటున్నాడు యెహోషపాతు, మామా మనం యుద్ధానికి వెళ్దాం, బాగానే ఉంది, నువ్వు నన్ను రమ్మన్నావు, నేను ఖచ్చితంగా వస్తాను, వంటి నాకు ఇష్టం, నీకోసం నా ప్రాణాలనే ఇచ్చేస్తాను, మరి ఇంతకీ మనం యుద్ధానికి వెళ్దాం, దేవుని చిత్తమేనా అని అడిగాడు. అహాబు అంటాడు, మన ఊర్లో చాలామంది పాస్టర్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు, సూట్లు బూట్లు వేసుకుంటారు, అసలు వాళ్ళకి ముందు పేలికి వెనకాల పేలికి అసలు తక్కువే ఉండదు, అట్లాంటోళ్ళు నాకేం చెప్పారు తెలుసా, యుద్ధంలో జయం నాకేం చెప్పారు. అహాబు చెప్పే మాటలన్నీ యెహోషపాతు విన్నాడు. విని, నిజంగానా, ఎంతమంది చెప్పారు, ఆ ఊర్లో ఉన్న ఆ పాస్టర్ చెప్పాడు, ఈ ఊర్లో ఉన్న ఈ పాస్టర్ చెప్పాడు, మా ఊర్లో ఉన్న పాస్టర్ చెప్పాడు, మా ఇంటి వెనకలో ఉన్న పాస్టర్ చెప్పాడు, ఇలా మా ఊర్లో ఉన్న పాస్టర్లు నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నాకు చెప్పిన విషయం యుద్ధంలో జయం నాదే అని చెప్పారు. యెహోషపాతు వెంటనే నమ్మల, కొంచెం ఆత్మీయుడు కదా, నమ్మలేదు. మామా నాకు కొంచెం అనుమానంగా ఉంది, నువ్వు సరైనటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి దేవుని సావుకుల దగ్గరికే నువ్వు విచారణ చేసావా, ఒకసారి నా దగ్గరికి
వాళ్ళు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారేమో చూపిస్తావా, ఒకసారి నాతో మాట్లాడిస్తావా అని అన్నాడు. అహాబ్ అంటాడు, ఎందుకు యెహోషపాతు, అంతమంది వేలాది జనులు అంతమంది ప్రవక్తలు నాకు చెప్తుంటే ఇంకా కొత్తోళ్ళు కావాలంటావు ఎందుకు నువ్వు అని అన్నాడు. యెహోషపాత్ అంటాడు, మామ కోప్పడుకో, నేను నీకు ఇష్టమైన వ్యక్తిని కదా, నీకోసం నేను ఎంత చేస్తున్నాను, ఇంకోసం యుద్ధం చేయడానికి వస్తున్నాను కదా, ఇదిగో ఎవరన్నా వాళ్ళు కాకుండా ఎవరన్నా ఉంటే ఒకసారి పిలిపించు అన్నాడు. యెహోషపాతు, నువ్వు బాగా బలవంతం చేస్తున్నావు, ఇదిగో చాలా పెద్ద పెద్దోళ్ళని పిలిపించి నేను మాట్లాడితే నువ్వు మళ్ళీ ఇంకా ఎవరో కావాలంటావేంటి, ఉన్నాడు ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన్ని కావాలని నేను పిలవలేదు, ఎందుకో తెలుసా, వీళ్ళందరూ ఓకే అని చెప్తే అడొక్కడే నో అని చెప్తాడు, వీళ్ళందరూ మనకు నచ్చింది చేసేద్దామంటే అడొక్కడే నో అని చెప్తాడు, వీళ్ళందరూ అలా చేద్దాం ఇలా చేద్దాం అంటే సరే అంటారు, ఆ వ్యక్తి ఒకడే నో అంటాడు, అందుకే ఆ వ్యక్తిని పిలవలేదు అంటాడు. అప్పుడు యెహోషపాతు, దయచేసి ఒక్కసారి పిలిపించండి, ఆయన ఎవరు అని అంటే, ఇంకెవరో అతడు ఎవరో కాదు మీకాయా. ఆ మీకాయని పిలిచారు, మొత్తానికి మీకాయా వచ్చాడు, దేవుని సేవకుడు. అడుగుపెట్టి అక్కడ మనం చూస్తాం కొన్ని విషయాలు గమనించవలసినవి ఉంటాయి, వాటిని మాత్రం మీకు చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథం 22:7. యెహోషపాతు విచారణ చేయటకే వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడనను ఇక్కడ లేడా అని అడిగిను. అందుకు ఇజ్రాయెల్ రాజు, ఇమ్లా కుమారుడైన మీకాయాను ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చును, కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును గనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషపాతుతో అనగా, యెహోషపాతు రాజైన మీరు అలా అనవద్దు. ఇక్కడ మనం చూస్తాం, నాకు సరైనటువంటి సమాధానం ఆ ప్రవక్త ద్వారా ఆ సేవకుని ద్వారా నాకు రాదు, అతను నాకు నచ్చడు. ఎందుకంటే ఏ సందర్భం వచ్చినా సరే ఆజ్ఞలు మాట్లాడతాడు, ఏ సన్నివేశమైనా సరే దేవునికి నచ్చిన విషయాలు చెప్తాడు, ఏ సన్నివేశమైనా సరే మనం దేవుని కొరకు బలిగా మార్చబడాలంటాడు. సందర్భం ఏమైనా, సన్నివేశం ఏదైనా, కూడికలు ఏదైనా, సభలు ఏవైనా సరే దేవుని ఆజ్ఞలు అంటాడు, దేవునికి మహిమ అంటాడు, దేవునికి పేట ఉండాలంటాడు, దేవునికి ఘనత రావాలంటాడు, మనం తగ్గించుకోవాలంటాడు, ఆయనకి మెప్పు రావాలంటాడు, కానుకల గురించి చెప్పడం ఒకేళ్ళు చెప్పినా సరే ఏదో ఒక వాక్యాన్ని తీసి గద్దిస్తాడు, ఇలా మనకు నాకు నచ్చని ప్రతిదీ చేస్తాడు. తగునా అని పెద్ద సభని ఏర్పాటు చేసి మంచిగా వాక్యం చెప్తాడు, మమ్మల్ని అందరినీ సంతోషపెట్టేస్తాడు, బాగా నవ్విస్తాడు, ఆ విషయాలు ఈ విషయాలు చెప్పేసి మాకు మాకు సంతోషాన్ని కలిగింపజేస్తాడని మేము పిలిస్తే మాకు సరైనటువంటి మాటలు అందించగా దేవుని గద్దింపు మాటలు, దేవుని పరలోక రాజ్యాన్ని చేర్చే మాటలు, దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని ఆజ్ఞాన్ని పాటించాలి, తోటివారిని ప్రేమించాలి, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించకపోతే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూనే ఇంకా మేము భక్తిలో ఉన్నామనే భ్రమలో మీరు ఉంటే పరలోక రాజ్యానికి రాదు, ఆయన చిత్తాన్ని చేయాలి అని ఇటువంటి మాటలని చెప్పి మాకు కూడా ఘాటుగా తగిలేలాగా మాట్లాడుతుంది. అందుకే ఆ మేక అంటే మాకు నచ్చదు, మేము పిలవం. అప్పుడు యెహోషపాతు, ఒకసారి పిలవండి మామ. సరే పిలిచాడు, మేకాయ వచ్చాడు. వచ్చిన తర్వాత మేకాయతో పాటు అందరిని పిలిచాడు యహాబు, ఎందుకంటే తనతో చెప్పిన వారు కూడా ఉండాలి కదా, తనకు మెజారిటీ ఉండాలి కదా, చాలామంది వచ్చారు వేలాదిగా, కానీ దేవుని నిజమైనటువంటి సేవకుడిగా మేకాయ మాత్రమే నిలబడ్డాడు. వచ్చాడు మేకాయ, యెహోషపాతు అడుగుతున్నాడు, పాస్టర్ గారు ప్రజలాడు వందనాలండి, సేవకులు దైవజనుడా వందనాలు, మరే రాముద్గిలాద్ మీదకి యుద్ధంకి వెళ్దామని మా మామ అడుగుతున్నాడు, మేము యుద్ధానికి వెళ్ళొచ్చా, దేవుడు మాకు జయమిస్తాడా, ఆయన అంటాడు ఖచ్చితంగా జయం మీదే, జయం మీదే, జయం మీదే అంటున్నాడు. సార్ దయచేసి నిజం చెప్పండి, ఎందుకు మీరు అలాగా అపహాస్యంగా మాట్లాడుతున్నారు? అపహాస్యంగా మాట్లాడడం ఏంటి యెహోషపాతు, చూడు ఎంతమంది ఉన్నారో, వీరందరూ మీ మామకే ఓటేస్తున్నారు, యుద్ధం జయం, యుద్ధం జయం, నీకే నీకే అని. ఇక నేను ఒక్కడే కాదని చెప్తే ఎవరు నమ్ముతారు చెప్పు, అట్టనవద్దు. దయచేసి యెహోవానికి సెలవిచ్చినటువంటి మాటను నాకు స్పష్టంగా తేటగా తెలియపరచు అని యెహోషపాతు అడిగితే, అప్పుడు మీకాయ చెప్తున్నాడు, నిశ్చయముగా మీరు యుద్ధంలోకి ముందడుగు వేస్తే మీ మామైనటువంటి అహాబు సజీవునిగా ఇంటికి రానే రాడు. ఈ మాట చెప్పిన వెంటనే అహాబ్ అంటున్నాడు, నేను చెప్పాను మొదటి నుంచి, ఈ వ్యక్తి సరిగ్గా నాకు మేలైనది ఒక్కడు కూడా ప్రకటించడని చూసావా, నేను చచ్చిపోతానని చెప్తున్నాడు, నోరు తెరిస్తే ఖండింపు మాటలే, గద్దింపు మాటలే, ఒక్కడు కూడా ఆశీర్వాదం వచ్చింది, దీవెని వచ్చింది అని మాటలే మాట్లాడు. ఈ వ్యక్తి నేను అందుకే పిలవలేదు. యెహోషపాతు అంటున్నాడు, మామ ఒకసారి ఆగండి సార్, సరిగ్గా చెప్పండి, నిజమే నేను చెప్పేది, యెహోవాకు సెలవిచ్చిందే నేను సెలవిస్తున్నాను, ఈ యుద్ధంలో మీరు అడుగు వేస్తే మీ మామ ఖచ్చితంగా మరణించి గుమ్మం దొక్కుతాడు, శవమై ఇంటికి వస్తాడు అని చెప్పాడు. ఇది విన్నా సరే యెహోషపాతు దేవుని మీద అభిలాషను ప్రక్కన పెట్టి, దేవుడు చెప్పిన మాట మీద అభిలాషను పక్కన పెట్టి, దేవుని చిత్తము చేయాలనేటువంటి అభిలాషను ప్రక్కన పెట్టి
ఆహాబుతో యుద్ధం వెళ్ళడానికి రముద్గిలాదు మీదకి వెళ్ళాడు. ఇది జరిగిన కాసేపటికే యుద్ధానికి బయలుదేరారు. అక్కడ మనం చూస్తాం ఆహాబు తనతో ఉన్నటువంటి యెహోషపాత్కి తనలాంటి వస్త్రాలు వేశాడు, రాజు వస్త్రాలు. ఇజ్రాయెల్ రాజు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా యెహోషపాత్ను అలంకరించి తీరు సాధారణమైనటువంటి వేషధారణ వల్ల మార్చేసుకొని సాధారణ వస్త్రధారణ వేసుకొని యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది హోరాహోరీగా. అందరూ అనుకుంటున్నారు ఆహాబు రాజు కాదని. రాజు రాజవస్త్రాల్లో ఉంటాడు కానీ సాధారణ వస్త్రాల్లో ఉంటాడా? కాబట్టి రాజవస్త్రాల్లో ఉంది యెహోషపాత్ కనుక అందరూ గుమిగూడి బాణాలు యెహోషపాత్ మీదకి పెట్టారు. ఇక్కడ మనం చూస్తాం యెహోషపాత్ ఒక ఎఫెక్షన్ ఆప్యాయత అభిమానం అనేటువంటి దుర్నీతి బంధకాల్లో బంధించబడిపోయాడు యెహోషపాత్. దేవుని చిత్తము చేయడానికి అడుగు వేసే యెహోషపాత్ ఉన్న పాటన సడన్గా ఒక బంధాన్ని బట్టి ఒక అనుబంధాన్ని బట్టి వారి కలిగినటువంటి ఎఫెక్షన్ని బట్టి ఆప్యాయతను బట్టి తన మామతోనే తన మామ చెప్పింది చేయడానికి అడుగు వేశాడు. దేవుని సేవకుడు ఇది తప్పు ఇలా చేయవద్దు అది చేస్తే కనుక మీకు నష్టం అని తెలియజేసిన దాన్ని పక్కన పెట్టి దాన్ని ఉల్లంఘించి తన మామతో ముందడుగు వేశాడు. ఇప్పుడు బాణాలన్నీ కూడా యెహోషపాత్ మీదకి పెట్టబడి ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ దుర్నీతి బంధకాలు ఎందు అభిలాష మనల్ని ఆప్యాయత బంధకాల్లో బంధించి వేస్తాయి. అనుకుంటారు లోకంలో ఆయన కరెక్ట్గా చెప్తాడు, ఈవిడ కరెక్ట్గా చెప్పిద్ది, వాళ్ళైతే బాగా చెప్తారు, వీళ్ళైతే బాగా చెప్తారని అనిపిస్తుంది అంతే. కానీ వాళ్ళని వీళ్ళని ఆశ్రయిస్తే ఆ దుర్నీతి బంధకాల్లో పట్టుబడిపోవడమే, దుర్నీతి ఎందు అభిలాషలో ఇరుక్కుపోవడమే. ఎందుకంటే వారు చెప్పారు కనుక ఖచ్చితంగా చేయాలి. మనసులో ఉండదు అది చేయకూడదమో, ఇది ఎందుకు తప్పు అనిపిస్తుంది, అది చేయకూడదు అనిపిస్తుంది, కానీ వాళ్ళు చేయమని చెప్తున్నారే అని వాళ్ళ మీద అభిలాషతో మనుషుల మీద అభిలాషతో ఆ పని చేయాల్సి వస్తుంది. చివరికి నష్టం వారికే కలుగుతుంది. కనుక ఈ దుర్నీతి అనేది అభిలాష మనం కలిగి ఉండకూడదు. అది ఎవరైనా సరే దేవుని వాక్యం చెప్తున్నటువంటి దుర్బోధకులైనా కుటుంబీకులైనా బయట బంధాలైనా ఏవైనా దుర్నీతి సంబంధమైనటువంటి క్రియలను మనకు చెప్తూ ప్రోత్సహిస్తూ ఉంటే వాటి ఎందు మనం అభిలాష ఉంచక వారితో మన అభిలాషను ఉంచక దేవుని చిత్తము చేయడానికి మనం ఎప్పుడు అభిలాష కలిగి ఉండాలి. ఇందుకు వాక్యం సెలవిస్తుంది దుర్నీతి సంబంధమైనటువంటి అభిలాష. మరియు ఇంకొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను, రోమీలకు రాసిన పత్రిక 1:25. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనవి చేయచ్చు తమ తప్పుదమ్మనకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఇక్కడ మనం చూస్తాం కొందరు హృదయమందు దురాశలను దాచుకుంటారు. ఇంకా వారి శరీర క్రియలను పరస్పర అవమానాలకు అప్పగించుకుంటారు, కామక్రియలకు వశపరుచుకుంటారు, తుచ్చమైనటువంటి కోరికలకు అప్పగించుకుంటారు. ఇంకా మనం చూస్తే సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజిస్తూ ఉంటారు, దేవుణ్ణి ప్రక్కన పెట్టి వీరే దేవుడు అని వారికి నచ్చిన వాటిని పూజిస్తూ ఉంటారు, వాటిని అనుకరిస్తూ ఉంటారు, వారిని అనుసరిస్తూ ఉంటారు అని వాక్యం సెలవిస్తుంది. వీరు తుచ్చమైనటువంటి అభిలాష గలవారు. ఇన్ ఇంగ్లీష్ దీని యొక్క భావన మనం చూస్తాం స్ట్రాంగ్ డిల్యూషన్, అంటే ఒక బలమైనటువంటి మాయ, ఆ మాయలో వీళ్ళు పడిపోతారు. ఈ అభిలాష మాయలో పడవేస్తుంది, అది కరెక్ట్, ఇది సత్యం అనేటువంటి బలమైనటువంటి మాయ ప్రభావం వీరిని పడవేస్తూ ఉంటుంది. అది ఒక అభిలాష. ఇక ఏది సత్యం ఇది సత్యం ఇగోండి వాక్యంలో ఎలా ఉంది చూడండి అంటే వాళ్ళు చూడనే చూడరు. వాక్యం ఎలా సెలవిస్తుంది, ప్రభు ఇలా చెప్పారంటే మాకు అక్కర్లేదు, ఎందుకంటే మా చర్చిలో పాస్టర్ గారు ఎట్టగా చెప్పారు, మా చర్చిలో పాస్టర్ ఎట్ట చెప్పింది, మేము విన్నప్పుడు ఇట్టాగే విన్నాం, మా చిన్నప్పుడు మాకు సండే స్కూల్ టీచర్ ఇట్టాగే చెప్పాడు, మేము ఇట్టాగే చేస్తాం అంతే తప్ప వాళ్ళు ఆ అభిలాష తప్పు, తుచ్చమైన అభిలాష, దాని నుంచి బయటకు రావాలి, ఆ మాయలోంచి బయటకు రావాలి. వాక్యం మనకు తేటగా స్పష్టంగా సెలవిస్తుంది కనుక వాక్యం సత్యం, ఈ వాక్యం మనకు వెలుగు, దీని ప్రకారం మనం జీవించాలనేటువంటి మాటను ప్రక్కన పెట్టి దేవుని అందు అభిలాషను ప్రక్కన పెట్టి విడిచిపెట్టి వీరు తుచ్చమైన అభిలాషలకు వీరిని అప్పగించుకుంటూ ఉంటారు. ఇంకా కొన్ని కఠినమైనటువంటి మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. స్త్రీలకు స్త్రీలు వివాహం చేసుకోవడం, పురుషులకు పురుషులు వివాహం చేసుకోవడం, అవాచ్యతమైనటువంటి క్రియలు, కామతృప్తులై వారి దేహాలను పాడు చేసుకోవడం వంటివి కూడా చేస్తూ ఉంటారు. వీరు బలమైనటువంటి మాయలో పడిపోతారు, అనగా
మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మందు తాగకూడదు దాని మీద రాసి ఉండిద్ది ఇది మీకు హాని కలిగిస్తుందని, సిగరెట్ తాగకూడదు దాని మీద రాసి ఉండిద్ది ఇది మీకు హాని కలిగిస్తుందని, అయినా సరే ఈ పోర్న్ వీడియోస్ చూడకూడదు అని చెప్తారు. అయినా సరే వాటినే చూస్తారు, వాటినే తాగుతారు, వాటినే భుజిస్తూ ఉంటారు, వాటినే స్వీకరిస్తూ ఉంటారు. డ్రగ్స్ ఇది మీ శరీరానికి మంచిదిగా తెలుసు, అయినా సరే దాన్నే తీసుకుంటూ ఉంటారు. అనగా ఏంటి, ఆ బలమైనటువంటి మాయలో వీళ్ళు పడిపోతారు. అది బలమైన స్ట్రాంగ్ డిల్యూషన్. ఆ బలమైన మాయ, ఆ అభిలాషకు, ఆ తుచ్చమైన అభిలాషకు వీరిని అంటుకడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం గుర్తించవలసింది, ఇటువంటి అభిలాష మనలో ఎవరికన్నా ఉందా? ఇటువంటి అభిలాషను ఒకవేళ కలిగి ఉంటే నేటి వాక్యం వెంట నీతో ప్రభు సెలవిస్తున్నారు, ఈ తుచ్చమైన అభిలాష నుంచి మీరు బయటకు రావాలి. మరియు శరీర సంబంధమైనటువంటి ఆప్యాయతలకు, అఫెక్షన్స్తో ఉన్నటువంటి దేవునికి దూరం చేసే అభిలాష నుంచి మీరు బయటకు రావాలి. ఎందుకంటే అవి దేవుని నుంచి మిమ్మల్ని దూరం చేస్తాయి. ఇంకా మాట్లాడితే దీనికి సరైనటువంటి నిర్వచనం మనం చూడాలంటే నిర్గమకాండం 6:1 మనం చూస్తాం. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయంగా చూచిదవు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో ఉండే వారిని తోలివేయును. ఇక్కడ మనం చూస్తాం, మోషేకి దేవుడు కొన్ని ఆత్మవరాలు ఇచ్చాడు. నువ్వు ఫరో ఎదుటికి వెళ్ళు, అక్కడ నేను నీకు ఇచ్చిన వరాలని కొంచెం ప్రదర్శించు, వారి ముందు ఒక మహత్ కార్యాన్ని చేయి. ఇదిగో నీ చేతిలో కర్ర ఉంది కదా, ఇది కింద పడే పాము అవుతుంది, మళ్ళీ దాని తోకను పట్టుకో కర్ర అవుతుంది. అయ్యా భలే ఉందయ్యా, ఈ వరాన్ని వాడు వెళ్ళి. సరే వెళ్ళాడు. వాళ్ళందరి ముందు ఫరో దగ్గరికి వెళ్ళి, మా జనులను పోనివ్వు, మేమందరం వెళ్ళి దేవునికి ఆరాధించుకోవాలి, అరణ్యంకి వెళ్ళిపోవాలి, మేము దయచేసి మా ప్రజలు పంపించేసే అని మోషే ఫరోతో మాట్లాడుతున్నాడు. ఫరో అంటాడు, నువ్వు చెప్పగా నేను వినాలా, నేను రాజుని, నువ్వు సాధారణమైనటువంటి వ్యక్తివి, మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే కనుక నేను శిక్షిస్తానంటే, అప్పుడు మోషే తన కర్రను తీసి అలా ఇసిరేస్తే అది వెంటనే ఒక సర్పమైంది, దాన్ని తోకను పట్టుకోగానే మరలా కర్రయింది. ఇప్పుడు వారందరూ చుట్టూ ఉన్న మంత్రగాళ్ళందరూ వచ్చి, ఫరో మామూలుడు కాదు, ఫరో కూడా బలమైన వాడే, ఇప్పుడు ప్రభు చెప్తున్నారు బలమైన హస్తంతో మిమ్మల్ని పోనిస్తారని. అనగా ఫరో సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, ఫరో ఈజిప్ట్ రాజు. అయితే వారందరూ వేసినటువంటి కర్రలో పాములైనవి, ఇప్పుడు మోషేసిన కర్ర కూడా పావుగా మార్చబడింది. అయితే జరిగిన సన్నివేశం, మోషే యొక్క కర్ర పావుగా మారి ఆ మిగిలిన పావులన్నింటినీ మింగివేసింది. అనగా దేవుని సేవకుడు చేసేది సాతాను కూడా చేయగలుగుతాడు అనే దానికి ఒక నిదర్శనం. అయితే దేవుని కార్యం ముందు సాతాను కార్యం నిలబడలేదు, అది 100 అయినా 1000 అయినా కోట్లైనా సరే, నిజమైన సత్య సేవకుని ఎదుట ఎవరు అయినా ఎంతమంది అయినా సరే నిలవలేరు అనేది ఇక్కడ తెలియపరచబడుతున్నటువంటి నగ్న సత్యం. అయితే ఫరో అనుకుంటున్నాడు, మేము గొప్ప, మేము ఆరాధిస్తున్నటువంటి ఐగుప్తు దేవతలు దేవుళ్ళే మాకు గొప్ప, మా వాళ్ళు చాలా గొప్పలు అనుకుంటున్నాడు. కానీ మోషే చేసిన కార్యాన్ని బట్టి చూస్తే అతనికి అప్పుడు అర్థమైంది, ఇది తప్పేమో. అయినా సరే ఇతను ఏం చేస్తున్నాడంటే ఒక బలమైనటువంటి మాయలోకి ఇరుక్కుపోయాడు. ఆ దేశంలో ఉన్నటువంటి క్రియలను బట్టి ఆ దేశపు అడుగు జాడల్లోకి అతను ఇమిడిపోయాడు. ఈ తుచ్చమైన అభిలాషలకు ఫరో తనను తను అప్పగించుకున్నాడు. అయితే నేడు మనం గుర్తించవలసింది, ఈ అభిలాష శరీర సంబంధంగాను తుచ్చమైనదిగాను దుర్నీతి సంబంధమైనదిగా ఉండకూడదు. మన యొక్క అభిలాష ఎప్పుడు కూడా దైవ సంబంధమైనదిగా, దేవుని కొరకు, దేవునికి మహిమ తెచ్చేదిగా మాత్రమే ఉండాలి. ఫరో ఒక బలమైనటువంటి మాయలో పడిపోయాడు. యెహోషాపాతు ఆప్యాయత అనురాగ బంధం అనేటువంటి మాయలో, దుర్నీతి అభిలాషలో తను పడిపోయాడు. ఫరో తుచ్చమైన అభిలాషలో పడిపోయాడు. వీరిని ఎంత లేపుదామన్నా వీరు లెగడానికి ప్రయత్నం చేయరు. అటువారు దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నా సరే దాన్ని విడిచి లోకానుసారంగానే వారు అడుగు వేస్తారు. నేటి దినాన్ని మనం చూస్తూ ఉంటే అనేకులు సత్యాన్ని విడిచి అసత్యపు మార్గంలో అడుగు వేయడం చూస్తూ ఉంటాం. దారి తెలియనటువంటి గొర్రెల వలె, కళ్ళు మూయబడినటువంటి గొర్రెల వలె వారు తోడేలను వెంబరిస్తూ ఉంటారు. వారికి సత్యం ఇది కాదు, ఇది సత్యం ఇలా ఉంది, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని చదివితే మీకు తేటగా తెలియపరచబడుతుంది, మీరు గ్రహించగలుగుతారు, మీ వెలుగు, మీ నేత్రాలు వెలిగించబడతాయని చెప్తున్నప్పటికీ వారు దుర్నీతి సంబంధమైన అభిలాషకు, తుచ్చమైన అభిలాషకు అంటుకట్టబడిన వారిగా ఆ తోడేల మార్గంలో వెళ్తూ తిన్నగా నరకానికి వెళ్ళేటువంటి మార్గంలోకి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే అందుకే ప్రభు నేటి దినాన్ని మనకు సెలవిస్తున్నారు, మీ అభిలాష ఏ విధంగా ఉంది? మీ అభిలాష నా మీద ఉందా? మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి కాపర్ మీదకి వెళ్ళిపోయిందా? మీ అభిలాష నా మీద ఉన్నదా? మీ కుమారుడు కుమార్తె మీద ఉందా? మీ అభిలాష నా మీద ఉందా? మీరు సంపాదించిన ధనం మీద ఉందా? మీ అభిలాష నా మీద ఉందా? మీ అధికారం మీద ఉందా? మీ బలం మీద ఉందా? దేని మీద మీ అభిలాష ఉన్నది? ప్రభు సెలవిస్తున్నారు,
నా మీద నా నిమిత్తం నా కొరకు మీరు అభిలాష కలిగి ఉండండి, నేను మిమ్మల్ని ఎక్కలేని ఎత్తైన కొండకు ఎక్కిస్తాను. నిజంగానే దావీదును దేవుడు అట్టి విధంగా చేశాడు. తన సింహాసనం ఎన్నటెన్నటికి ఉండినట్లుగా దేవుడు దావీదును ఆశీర్వించాడు, కుటీరములకు విస్తరింపజేశాడు, పోయిన చోటల్లా జయం అనుగ్రహించాడు, సంతోష సమాధానములు కలుగు చేశాడు. ఎవరు తన ఎదుట నిలబడనివ్వకుండా దేవుడు జయం అనుగ్రహించాడు. కనుక మనం దేవుడి నిమిత్తం అభిలాష కలిగి ఉందాం. దేవుని చిత్తం వచ్చేయడానికి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి, దేవుని కార్యాలు మన ద్వారా జరుగునట్లుగా మనం దేవుని యందు అభిలాష కలిగిన వారంగా, దేవుని చిత్తము చేయడానికి, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించడానికి, దేవుని ప్రతిబింబించడానికి, దేవుని స్వరూపులకు మనం మార్చడానికి ఈ అభిలాష మనం కలిగిన వారంగా, ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మీయ అభిలాష కలిగిన వారంగా మనం జీవిస్తాం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతివాని హృదయంలో నిగ్రహించి ఫలింపచేయునుగాక. తలలు వంచి కళ్ళను మూసేటితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం కలుగుతుంది నా ప్రభువా, వాక్యం ప్రతిబింబించిన కృపను మీరు జ్ఞాపకం చేసుకోండి. అభిలాష అనేటువంటి విషయాన్ని ఎంతో స్పష్టంగా మీరు సెలవిచ్చారు. నీ ఎందు అభిలాష కలిగి ఉండాలని, నీ కొరకు అభిలాష కలిగి ఉండాలని, నీ చిత్తము చేయడానికి అభిలాష కలిగి ఉండాలని మీరు సెలవిచ్చారు. మా పితరులు అయితే యెహోషాపాతు ఫరో వారు దుర్నీతి అభిలాషలో, తుచ్చమైనటువంటి అభిలాషలో వారు ఇరుక్కుపోయి బలమైనటువంటి మాయలో వారు ఇరుక్కుపోయారు. కానీ అటువంటి మాయలలో, అటువంటి దుర్నీతి సంబంధమైన తుచ్చమైన అభిలాషలు ఇరుక్కుపోకూడదని, వాటి నుంచి బయటకు రావాలని మీరు సెలవిచ్చినందుకు వందనాలు తండ్రి. దుర్బోధకుల నుంచి, అన్యాయం నుండి, మోసం నుండి జనులందరినీ బయటికి తీసుకొచ్చి వారిని ఎందు అభిలాష కలిగిన వారుగా జీవింపచేయండి. ఈ వాక్యంలో ప్రతి వారిని కూడా మీరు దీవించండి. వారి ప్రతి అవసరతను అక్కర్ని మహిమశలో తీర్చిరాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధుడని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. అమీన్, అమీన్. మరిన్ని వాక్య సందేశముల కొరకు ది ఫాదర్స్ ఫెలోషిప్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు మీకు శ్రేష్టమైనటువంటి ఉపదేశాలు అందించబడతాయి. ప్రతి దినము క్లుప్త సందేశాల ద్వారా దేవుడు పరిచయం నడిపిస్తున్నాడు. మీ యొక్క ఆధ్యాత్మిక వృద్ధి కొరకు, ఉన్నతమైనటువంటి ఉపదేశాల కొరకు, సత్య సహవాసం కొరకు, తండ్రితో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం కొరకు ది ఫాదర్స్ ఫెలోషిప్ అనేటువంటి సహవాసంలో మీరును పాలిభాగస్సులు కండి, వాక్యాలు వినండి, ఆత్మీయ వృద్ధి పొందండి. గాడ్ బ్లెస్ యూ. Thank you.